చైనా మొన్నటి వరకు మనం అనుకున్నాం, అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల గురించి కూడా చెప్పుకున్నాం. చైనాలో ఉన్నటువంటి అగ్రనాయకులు చేస్తున్నటువంటి ఎత్తులు, ఇటు పక్కన భారత్ కూడా అంతకుముందు అయితే చైనా అఫెన్సివ్ స్టెప్ తీసుకున్నప్పుడల్లా భారత్ డిఫెన్సివ్ స్టెప్ తీసుకునేది. వాళ్ళు రోడ్డు వేయొద్దు అనగానే రోడ్లు వేయడం మానేసేయడం, అదే సమయంలో వాళ్ళు ఏ రోడ్లు వేసుకుంటున్నా నిద్రపోతున్నట్టు చూస్తా కూర్చోవడం, లేదంటే మన నిరసన తెలియజేసి సైలెంట్ ఉండటం. అట్లాంటిది డోక్లాం వివాదం తర్వాత చైనా వెనక్కి తగ్గి మరొక వైపున రోడ్డు వేసుకుంటుంది అన్నటువంటి ప్రచారం అయితే జరిగింది. రోడ్డు వాళ్ళదో వాళ్ళు వేసుకుంటారు, మందో అని మనం వేసుకుంటాం. ఇంకోవైపున చైనాకి ఎదురు ఎత్తులు వేయడంలో మాత్రం భారత్ పర్ఫెక్ట్గా సక్సెస్ అవుతుంది. అందులో భాగంగానే ఓడరేవులు ఏవైతే చైనాకి అవతల వైపున ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఓడరేవుల మీద పట్టు సాధించేటువంటి ప్రయత్నం చేయడం, ఆఫ్ఘనిస్తాన్తో జట్టు కట్టడం, నేపాల్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి వాళ్ళతో క్యారిడార్ లాగా ఏర్పాటు చేసుకుని ముందుకు సాగడం, ఇదంతా జరుగుతుంది. అదే సమయంలో చైనా కూడా భారత్తో గొడవ పెట్టుకుంటే ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతామన్నటువంటి నిజాన్ని చైనాకి అర్థమయ్యేలా చెప్పడంలో మాత్రం మోడీ సర్కార్ సక్సెస్ అయింది. అందులో భాగంగానే ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతోంది, జిన్పింగ్ మరోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక ఆటోమేటిక్గా అసలు భారత్కి సంబంధించిన వివాదాలన్నీ సైలెంట్ అయిపోయాయి. ఇక్కడే ఒక స్ట్రాటజీ కూడా ఉంది, జిన్పింగ్ అధ్యక్ష పదవికి మళ్ళీ పోటీ పడుతున్నటువంటి సమయంలో చైనాలో ఉన్నటువంటి మిగతా కమ్యూనిస్టు నాయకులు అతన్ని అబ్జెక్ట్ చేసేటువంటి సమయంలో భారత్ వ్యవహారంలో తను అనుసరించినటువంటి వైఖరి కారణంగా వాళ్ళలో హీరోయిజాన్ని ప్రదర్శించడం కోసమే అనేది మొట్టమొదటి మనం చెప్పుకున్నటువంటిది. అందులో భాగంగానే జిన్పింగ్ ఎప్పుడైతే అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యారో ఆటోమేటిక్గా సీన్ మారిపోయింది. అందులో భాగంగానే చైనా వెనక్కి తగ్గడం జరిగింది. ఇంకొక వైపున వ్యూహాత్మకమైనటువంటి మిత్రుడిగా భారత్ని కాదని ముందుకెళ్లేటువంటి ధైర్యం చైనాకు కూడా కష్టమే, ఎందుకంటే అమెరికాతోనూ రష్యాతోనూ వీళ్ళతో ఇద్దరితోనూ శత్రుత్వం ఉన్నటువంటి దేశం చైనా. అదే సమయంలో చిన్న చిన్న దేశాల మీద కూడా ఆధిపత్యం ప్రదర్శించడానికి ప్రయత్నించి ఇప్పటికీ సక్సెస్ అవుతున్నటువంటి దేశం చైనా. అట్లాంటి చైనా భారత్ని మాత్రం తన కంట్రోల్లో పెట్టుకోవడం సాధ్యం కాదన్నటువంటి నిజమైతే గ్రహించింది. మరి రెండేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేటువంటి ప్రభుత్వం ఏదైతే అది భారతీయ జనతా పార్టీని అయితే ఇంకొక 5 ఏళ్ల పాటు చైనా దూకుడుని ఆపుకోవాల్సి వస్తే, అట్లా కాకుండా కాంగ్రెస్ వస్తే కనుక మళ్ళీ పాత గేమ్ని తిరిగి పునర్నిర్వచించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే చైనాకు సంబంధించినటువంటి స్ట్రాటజిస్టులు ఆల్రెడీ రాహుల్ గాంధీతో పాటుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరినీ కలిసినటువంటి నేపథ్యంలో రాజకీయం రూపు మారేటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది.